हाई अंडी, वेलकम टू रितिक ऋषि होम। रितिक ऋषि होम लो इवाल्टी मन वीडियो वच्चेसी मंची टेस्टी समर स्पेशल रेसिपी चूडबोतुन्नामु। अदेंटंटे मंची क्रीमी क्रीमी गा तिंटे मल्ली मल्ली तिनालनिपिंचे फ्रूट सलाड। ई कस्टर्ड फ्रूट सलाड नी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामा। मरि आलस्यं चेयकुंडा प्रासेस लोकि वेल्लिपोदां। ఫస్ట్ ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి। ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు। దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని నేను తీసుకున్నాను। ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చిన ఫ్లేవర్ ని మీరు తీసుకోవచ్చు। ఈ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పాలను వేసుకొని ఇలా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన పాలను పెట్టుకొని గరిటతో పైన మేగడు కట్టుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి। ఒక పొంగు వచ్చేటప్పటిని దీన్ని ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను షుగర్ పౌడర్ ని వేసుకున్నాను, ఎందుకంటే షుగర్ పౌడర్ అయితే తొందరగా కరిగిపోతుంది, షుగర్ నైనా సరే వేసుకోవచ్చు। షుగర్ పౌడర్ అంతా ఈ విధంగా కలిసేంత వరకు గరిటతో కలుపుకోవాలి। ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకున్న మిశ్రమాన్ని ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక గరిటతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మొత్తం అంతా గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి। 2 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకొని మనం కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకున్నాక ఉడకనిచ్చుకోవాలి। ఎక్కువ మరీగా మరిగించుకుంటే తిక్కుగా అయిపోతుంది, దీన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడే స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి। స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇది కంప్లీట్ గా చల్లార్చుకోవాలి। ఇలా గరిటతో కలుపుకొని చల్లార్చుకున్నామంటే ఇది పైన మేగడు కట్టకుండా ఉంటుంది। కంప్లీట్ గా చల్లార్చుకున్నాక ఒక బౌల్ లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి। 2 అవర్స్ అయ్యాక ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుండి తీసుకుంటే మంచిగా మనకి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కూల్ కూల్ గా। ఇప్పుడు స్పూన్ తో ఈ విధంగా మొత్తాన్ని కలిసేంత వరకు కలుపుకున్నాక ఇందులోకి వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని నేను యాడ్ చేసుకున్నాను। ఇలా ఐస్ క్రీమ్ ని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్టీ అండ్ మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది। ఐస్ క్రీమ్ అంతా కరిగేలా ఈ కలుపుకోవాలి। ఇప్పుడు ఒక కప్పు ని తీసుకొని మీకు కావాల్సినంత వాటిని కప్పులోకి వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఇందులోకి అరటిపండు ముక్కల్ని మీకు నచ్చిన ఫ్రూట్స్ ని మీరు వేసుకోవాలి। ఇక్కడ నేను అరటిపండు ముక్కలు, ఆపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు అండ్ ద్రాక్ష పళ్ళని యాడ్ చేసుకున్నాను। మీరు గనుక మీకు నచ్చిన ఫ్రూట్స్ ని మీరు ఇలా వేసి డెకరేట్ చేసుకోవచ్చు। ఇంతేనండి, హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది। ఇలా మనం చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు పడవకుండా చక్కగా ఉంటుంది। ఇలా మన ఇంటికి ఎవరైనా సడన్గా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ లో నుండి తీసుకొని ఇలా అందులోకి ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని ఇచ్చారంటే చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా ఫ్రూట్ సలాడ్ ని తయారు చేసుకోండి। మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇంతే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను। మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి। అలాగే మరెన్నో వీడియోల కోసం రితిక్ ఋషి హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।